332వ నిబంధనలో దేశంలోని రాష్ట్రంలోని ఎస్సి ఎస్టీల జనాభాను బట్టి వాళ్ళకు సీట్లు రిజర్వ్ చేయమని భారత రాజ్యాంగం 332వ నిబంధన చెప్తుంది. అంటే వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ ప్రతినిధులను ఎస్సి నియోజకవర్గాల్లో ఎస్సీలను మాత్రమే ఎన్నుకోవాలి, ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్టీలను మాత్రమే ఎన్నుకోవాలి. ఇక్కడ ఆర్థర్ గారు భారత రాజ్యాంగం ద్వారా పౌరులందరి ఓటు హక్కు ద్వారా రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఒక శాసనసభ్యుడు, మరి ఇక్కడ శాసనసభ్యునికి తెలియకుండా మరి మంత్రి రోజా గారు ఈ నియోజకవర్గం కాదు, మరి సిద్ధార్థ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ప్రతినిధి కాదు, వార్డు మెంబర్ కూడా కాదు, ఎలాంటి రాజకీయ పదవి ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఒక నామినేటెడ్ పదవి, ప్రోటోకాల్ లేని పదవి. ప్రోటోకాల్ అనేది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు, ముఖ్యమంత్రికి, గవర్నర్ కు మాత్రమే ఉంటది, కానీ సిద్ధార్థ రెడ్డికి ప్రోటోకాల్ లేదు. మీరు చూసుకోండి, జీవో ఎంఎస్ నంబర్ 19, 14 జీవో చూస్తే ఓన్లీ శాసనసభ్యులకు, మరి ముఖ్యమంత్రులకు, మంత్రులకు, అదే విధంగా ఎమ్మెల్యేలకు మాత్రమే ఉన్నవి. మరి ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే లేకుండా వీళ్ళు మరి ఓపెనింగ్లు చేస్తున్నారంటే ఇండోర్ స్టేడియము వీళ్ళేమన్నా ఎస్సీలకు పుట్టినారా? వీళ్ళేమన్నా ఎస్సీ సంతతికి చెందిన వాళ్ళా? రాజ్యాంగం ప్రకారం అయితే ఇక్కడ ఎస్సీ వాడే ఎమ్మెల్యేగా ఉండాలి. ఎందుకంటే ఎస్సీలకి అయితే రిజర్వ్ చేసినారు, మరి ఈయన ఎస్సీ ఎమ్మెల్యే ఉంటేనే ఇక్కడ ప్రారంభోత్సవాలు చేయాలి, శంకుస్థాపన చేయాలి, ప్రభుత్వ కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజార్టీతో ఆర్థర్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా గెలిచినారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. మరి రోజా గారు గతంలో అదే ఆమె నియోజకవర్గంలో మంత్రి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రైవేటు గోల్డ్ షాప్ను ఓపెన్ చేయకపోతే కండీరు పెట్టి ఏడ్చి విలపించి దాని నియోజకవర్గంలో నన్ను అవమానం చేస్తున్నారని చెప్పింది. మరి ఇది అవమానం కాదా? నీకు అభిమానం ఉంటే నీ బిడ్డను సిద్ధార్థ రెడ్డికి ఇచ్చుకో, అల్లుడు అత్తగా ఉండు. కానీ ఎస్సీ నియోజకవర్గంలో కబడ్డర్ జోక్యం చేసుకున్నామంటే నీ రాజకీయ సమాధి కర్తమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నా మిత్రులారా. మరి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 310 చెప్తా ఉంది, ఎక్కడైతే ఎస్సీలను బహిరంగంగా అవమానం చేస్తారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్టు పెట్టాలని చెప్పింది. మరి రోజా గారి మీద, సిద్ధార్థ రెడ్డి గారి మీద ఎవరైతే శాసనసభ్యుడిని అవమానం చేశారో వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఆర్థర్ గారిని చూసి ఓట్లేసినారు తప్ప ఈ సిద్ధార్థ రెడ్డిని చూసి, ఈ రోజుని చూసి ఇక్కడ ఓట్లేయలేదు. ఇక్కడ నందికొట్కు నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల ప్రజలు ఆర్థర్ ను గెలిపించినారు, ఈ కులాలకు ఆర్థర్ ప్రతినిధి. మరి ఈరోజు ఒక ప్రజా ప్రతినిధి, ఈరోజు ఒక ప్రజా ప్రతినిధిని, దళిత ప్రతినిధిని, షెడ్యూల్ కులాలకు చెందిన ప్రతినిధిని, అందరి ఓట్లతో గెలిచిన ప్రతినిధిని, ఏ మాత్రం రాజకీయ పదవి లేని సిద్ధార్థ రెడ్డి గాని, ఈ నియోజకవర్గానికి సంబంధం లేని రోజా గాని ఈయన వచ్చి అగౌరవపరచడము, అవమానించడము మరి ప్రజాస్వామ్యంలో ఇది చిక్కు చెడని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరంటే మాకు గౌరవమే, మీకు మీద గౌరవంతో మేము చెప్తా ఉన్నాం. ఇలాంటి ద్రోహుల వల్ల, ఇలాంటి దృష్టుల వల్ల మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు ఒక ఎస్సీ ఎమ్మెల్యేను మరి ఈయన అవమానించినారు, మీరు తక్షణమే వాళ్ళను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని, పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని నందికొట్కు నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విధంగా వాళ్ళు క్షమాపణ చెప్పాలి, వాళ్ళ పదవులను తొలగించాలి, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పెట్టాలి. లేకంటే ఈ ఎమ్మెల్యే ఆర్థర్కు జరిగిన అవమానం మీద రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో, ప్రతి మండలంలో దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎస్సీ నియోజకవర్గాల్లో వాళ్ళ పెత్తనం ఏంటి, ఇన్ఛార్జి పెత్తనం ఏంటి, ఎస్సీ నియోజకవర్గాల్లో ఒక రెడ్డి పెత్తనం ఏంటి, ప్రజాప్రతినిధి కాదు, ప్రజల చేత ఎన్నికైన వ్యక్తి కాదు, శాసనసభ్యుడు కాదు,
ఎలాంటి పదవి లేదు ఒక నామినేటివ్ పదవి ఇలాంటి పదవులు రాష్ట్రంలో 3-4000 పదవులు ఉన్నాయి అందులో ఒక బోడిలింగము ఈ సిద్ధార్థ రెడ్డి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మరి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తిని అవమానించడం రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని అవమానించడము దళితులను అవమానించడము నందికొట్టుకు నియోజక ప్రజలను అవమానించడము మరి ఈ రోజా గారు ఈ రోజా గారి మీద వీళ్ళ మీద కూడా ఇప్పుడైనా గానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేది మరి రోజా గారు సిద్ధార్థ రెడ్డి గారు తక్షణమే ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఇంకొక విషయము శిలాఫలకం చూస్తే ఏ ప్రోటోకాల్ లేని సిద్ధార్థ రెడ్డి పేరు పైన ఉంది మరి ప్రజల చేత ఎన్నికై 40,000 పైచిలకు మెజార్టీతో గెలిచిన దళిత ప్రతినిధి పేరు కింద ఉంది అంటే ఇది అవమానించడం కాదా మరి దీన్ని తయారు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే ఆలస్యమైంది ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జీల పాలన తీసేయాలి అగ్రకుల పాలన తీసేయాలి ఈడ అగ్రకులాల పెత్తనం చేయడానికే కాదు అంబేద్కర్ ఎస్సీ రిజర్వ్ స్థానాలు పెట్టేది కనీసము ఎస్సీల బాధలు చెప్పడానికి ఎస్టీల బాధలు చెప్పడానికి బీసీ మైనార్టీల బాధలు చెప్పడానికి కొన్ని చోట్లనన్నా ఎస్సీలు బీసీలు మరి ఎస్టీలు శాసనసభ్యులు ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో అంబేద్కర్ పెట్టారు ఇప్పటికైనా కానీ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు రోజా గారిని సిద్ధార్థ రెడ్డి గారిని పార్టీ నుంచి పదవుల నుంచి తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వాళ్ళను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేనితో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మరి పిలుపునిస్తాము అన్ని నియోజకవర్గాల్లో చలో నందికొట్కూరు కార్యక్రమం ఇచ్చి భవిష్యత్తులో వేలాది మందితో భారీ కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు వి త్యాగరాజు జిల్లా అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడిని.